భారతీయులారా, మంచికో చెడుకో మతాదర్శాలు మన దేశంలో వేలాది సంవత్సరాలుగా ప్రవేశిస్తూ వస్తున్నాయి. మన దేశ వాతావరణంలో మత సంబంధమైన ఆదర్శాలు వందల శతాబ్దాలుగా ప్రవహిస్తున్నాయి. మనం ఈ ఆదర్శాల మధ్యన పుట్టి పెరుగుతూ ఉన్నాం. ఇవి మన రక్తంలో ప్రవేశించి నరాల్లో స్పందిస్తూ శరీరతత్వంలో ఒక భాగమై మన జీవనశక్తిగా మారిపోయాయి. ఇటువంటి మతాన్ని మనం వదులుకోగలమా? గంగానది తన మంచుకొండల్లోకి తిరిగిపోయి కొత్త మార్గాన ప్రవాహం ఆరంభించాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అది సాధ్యమైనా కానీ ఈ దేశం తన సహజ లక్షణమైన మత జీవన మార్గాన్ని వదులుకొని ఏ రాజకీయాన్నో మరొకదాన్నో కొత్త వ్యాపకంగా స్వీకరించలేదు. ఏ కార్యమైనా మనం కనీస నిరోధన సూత్రం ప్రకారమే నిర్వర్తించగలం. మన దేశంలో మతం అనేదే ఈ కనీస నిరోధన రేఖ. ఇదే మన జీవన రేఖ, ప్రగతి రేఖ, మన సంక్షేమ రేఖ. ఆ మతం అనే గాడిలో పడడమే మనకి మిగిలిన పద్ధతి.